అందరికీ నా హృదయపూర్వక మా షైన్ స్కిన్ తరఫున, మా సాహు గారి తరఫున, మా హరీష్ గారి తరఫున అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దుర్గే స్మృత ఆర్తి ప్రీతి మహేషంతో స్మృత మతి మతివ శుభం శుభం దదాసి దారిద్ర దుఃఖ బారిణి కాదు ధన్య సర్వోపకార కరణాయ సద్ధాత్ర చిత్త సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగర్త దీనార్థ పరితరాణ పరాయణి సర్వసారథి హరదేవి నారాయణి నమోస్తుతే స్వరస్వరూప సర్వశే సర్వశక్తి స్వమన్విత భయభేశ్వరే నో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగా నిశేషాన్ని పంపి తుష్టారుష్టాతో కామాన్ సఫలాన్ సకలాన్ని భిష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణం త్వామాశ్రితం హాశ్రం ఆశ్రతాం ప్రయంతి సర్వభాత పశ్చిమనం త్రైలోకి సైకిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్వధ్వైరి వినాశనం. అంటే ఏ భగవంతుడైనా మనం చేసే ప్రతిక్షణలు కానీ మనం చేసే ఉచ్చరించే నామాలు కానీ 108తో ముడిపడి ఉంటుంది. అలాగే ఈ దుర్గాదేవి యొక్క ప్రదక్షిణ అయితేనేమి, ఆమె స్తోత్రం అయితేనేమి, లేకపోతే ఆవిడ నామాల అయితేనేమి, మనం 108 సార్లు స్మరించాలని అంటారు. మరి అటువంటి ఈ శరన్నవరాత్రులు మొదలవుతున్న సందర్భంలో, మొదలైన సందర్భంలో ఈ సినిమా విడుదలకి సంసిద్ధమై, అంటే ఈ చిత్రానికి మాకున్న ఈ 108కి సంబంధం ఏంటంటే, దే పేరైనా 108 సార్లు జపించాలని ఇంతకుముందు చెప్పాను. అలాగే నా ఈ 108వ సినిమా భగవంతుడి నామంతో మొదలయ్యి ఆ దుర్గాదేవితో కలిసి ఈ నా 108వ సినిమా ఈ నవరాత్రులు జరుపుకుంటున్న ఈ 9 రోజులు జరుపుకుంటున్న ఈ ఉత్సవాల్లో విడుదల కావడం అది ఆర్దుచుకమో కాకతీయమో కాకతాళీయమో నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే నేను నిత్యం ఆ దుర్గని కొలిస్తే, అంటే లక్ష్మీ నరసింహస్వామి అలాగే దుర్గని ఎక్కువ కొలుస్తూ ఉంటాను నేను. అలాగే దుర్గ అంటే ఒక స్త్రీ శక్తి. అటువంటిది సినిమా సబ్జెక్ట్ కూడా స్త్రీ శక్తికి సంబంధించింది. అందుకే అలాగే ఆ తల్లి వాహనం కూడా పులి. అందుకే ఈ సినిమాలో మీరు చూసే ఉంటా ట్రైలర్లో బనావ్ బేటికో షేర్, షేర్ అంటే పులి, ఆ అమ్మవారి వాహనం. సో ఎందుకో యాదృచ్ఛికమో నేను అన్నట్టు కాకతాళీయమో ఈ యొక్క సినిమా పేరు భగవంతుడితో మొదలై, అంటే భగవంత్ కేసరి తో అమ్మవారు అంటే బనావ్ బేటికో షేర్ అని ఏదైతే ఇతివృత్తం, ఏదైతే సినిమాని మనం కథాంశంగా తీసుకున్నామో, మరి ఈ సినిమా కూడా రేపు చూస్తారు విడుదలై అంత పవర్ అండ్ వైబ్రెంట్గా ఎంతో హై ఎనర్జీతో ఉంటుంది ఈ సినిమా. నేలకొండ భగవంతుకి